కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు మాజీ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జాతీయ బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను భారత్ మాతాకి ఏందన్న సౌండ్ పొట్ట 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 పండు గొరకాలి గట్టిగా పొరుగొరి గట్టిగా భారత్ మాతాకి జై శ్రీరామ్ వందే నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం భారత్ మాతాకి ఇది జోష్ 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 హిందుత్వానికి చిరునామా ధర్మానికి అడ్డ ఈ ఆదిలాబాద్ గడ్డకు నిజంగా శిరస్సు వంచి దండాలు పెడుతున్నాను గిరిజనుల ఆశాజ్యోతి పేద ప్రజల ముద్దు బిడ్డ కోమారం భీం వారసులారా నిజాం మెడలు వంచి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రాణాలొడ్డి ఉరికంబానే ఉయ్యాలగా భావించి ప్రాణ త్యాగం చేసిన నా రామ్జీ గోండ్ గడ్డకు భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక స్వాగతం. నా ఆ రోజు నిజాం మెడలు వంచి తెలంగాణకు స్వాతంత్ర్యాన్ని అందించినటువంటి మహానుభావుడు అభినవ సర్దార్ పటేల్. నేడు కేసీఆర్ లాంటి నిజాం మెడలు వంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల బతుకులు బాగు చేయడానికి బయలుదేరి వచ్చినటువంటి నేటి అభినవ సర్దార్ పటేల్ మా అమిత్ షా గారికి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. ఒక్కసారి అందరూ లేచి నిలబడి అమిత్ షా గారికి స్వాగతం పలకాలని. అమిత్ షా గారికి జోష్ అన్న ఆదాపర జోష్ ఉంటారన్న ఈ జోష్ చూస్తే కేసు అసలు పాపం అన్న కేసీఆర్ సార్ కనబడుతుండే మీకు కనబడుతుండా ఏమైంది కేసీఆర్ సార్ అన్న నా గురువు అన్న కేసీఆర్ సార్ నా గురువు అన్న కేసీఆర్ సార్ దగ్గర భాష నేర్చుకున్నానా నా గురువు బాగుండాలని కోరుకోవాలా లేదా అందుకే మళ్ళీ ఎత్తున్నా హైదరాబాద్ గడ్డ వేదికగా ఎత్తున్నా సార్ కేసీఆర్ సార్ కు రక్షణ కల్పించండి కేసీఆర్ సార్ మాకు చూపెట్టండి కేసీఆర్ సార్ కి ఏమైంది కేసీఆర్ సార్ నిండు నూరేలు ఆయుర ఆరోగ్యంతో బతకాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మా ముఖ్యమంత్రి మాకు కావాలి. మా ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి కొడుకు ఏం చేస్తుండో ఇప్పటికీ భయం భయంగా ఉందన్న నాకు కేసీఆర్ సార్ ఉండాలన్న. మనం ఎప్పుడు కూడా ఏ మనిషి నాశాన్ని కోరుకోమన్న. మేము సర్వే జన సుఖినోభవంతంటూ ప్రతి ఒక్కరూ సుఖ శాంతులతో జీవించాలని కోరుకునే ధర్మమే నా హిందూ ధర్మం. ఆ ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలున్న పార్టీ నా భారతీయ జనతా పార్టీ అన్న. వచ్చేది మన రాజ్యం అన్న మోడీ రాజ్యం, వచ్చేది అమిత్ షా రాజ్యం, వచ్చేది రామరాజ్యం. రామరాజ్యాన్ని ఎవడు ఆపలేడు, మోడీ రాజ్యానికి ఎవడు అడ్డు రాలేడు. వస్తే వాడి మసై పట్ట పట్టపక అందు కొరికే భారతీయ జనతా పార్టీ కార్యకర్త ధీటుకు తట్టుకోలేన్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. ఎందుకు ఓటాలన్నా బీఆర్ఎస్ పార్టీకి, దేనికోసం ఓటాలన్నా? అరే గిరిజనుల పోడు భూములకు పట్టాలు ఇచ్చినట్టయితే 12% రిజర్వేషన్లు ఇచ్చినట్టయితే వేయండి ఆ పార్టీకి ఓటు. అరే ఒకటో తారీఖు జీతాలు ఇచ్చి ప్రమోషన్లు ఇచ్చి మీకు ట్రాన్స్ఫర్లు చేస్తే వేయండి ఆ పార్టీకే ఓటు. ఇలా పేద ప్రజలకు ఇళ్ళ పట్టాలిస్తే ఇవ్వండి ఆ పార్టీకే ఓట్లు. రైతులకు రుణమాఫీ చేసి రైతుల సబ్సిడీని బంద్ చేయకుంటే నష్టపోయిన రైతులను ఆడుకునే ప్రయత్నం చేసినట్టు భావిస్తే ఇవ్వండి ఆ పార్టీకే ఓటు. మహిళల మీద అత్యాచారాలను ఆపే దమ్మున్నటువంటి పార్టీ అదే అయితే ఇవ్వండి ఆ పార్టీకి ఓటు. అరే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అయితే 30 లక్షల బతుకు బర్బాద్ అయిందన్న. ఒక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వలే, ఒక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వలే, డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలే, కనీసం ఉద్యోగాలు ఇవ్వాలే, నిరుద్యోగ బుద్ధి ఇవ్వాలే. ఇచ్చినట్టయితే ఆ పార్టీకి ఓటైనరన్న. దేనికోసం పట్టేస్తామన్న? 5 లక్షల కోట్లు అప్పేసిందన్న రాష్ట్ర ముఖ్యమంత్రి. మన బతుకులు బర్బాద్ చేసిందన్న. కాంగ్రెస్ పార్టీ వచ్చిందన్న కాంగ్రెస్ పార్టీ. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ట్రైలర్ హిట్ అయిందన్న, సినిమా అట్టర్లీ ఫ్లాప్ అయిందన్న. ఫ్లెక్సీలు చెబుతున్నారు, గోడల మీద పేలి పెయింట్ వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అతి గతి లేని పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యంగానే హామీలిచ్చింది అని 5 లక్షల కోట్లు అప్పేసింది కేసీఆర్. 5 లక్షల కోట్లు అప్పు చేస్తే ఏ విధంగా అప్పు తీసుకోవడం చెప్పాలా లేదా?
మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తా ఉంటుంది. 5 లక్షల కోట్ల పది ఎక్కడ ఇస్తుందన్నా? పాకిస్తాన్ ఓడిస్తాడా? బంగ్లాదేశ్ ఓడా? రాహుల్ గాంధీ ముద్ర కొట్టిస్తాడా? ఇచ్చేది మోడీ అన్నా. మోడీ గారు పైసలు ఇస్తే కాంగ్రెస్ పార్టీ దొబ్బిపోతారన్నా. మోడీ గారు పైసలు ఇస్తే టీఆర్ఎస్ పార్టీ దొబ్బిపోతూనే ఉన్నారన్నా. కాబట్టి ఇక్కడ అప్పు తీరాలంటే, తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే, పేదల బతుకులు బాగుపడాలంటే ఒక బీసీ నేత, ఒక బీసీ నేత అయినా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పేదల రాజ్యం రావాలి. ఒక బీసీ నేత మోడీ కాబట్టి ఈ పార్టీలో పుట్టినవన్నా మోడీ గారు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాయన్నా. కానీ వచ్చేది మన రాజ్యం, మోడీ రాజ్యం. ఇవన్నీ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నామన్నా. కానీ భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీని మర్చిపోతామన్నా? బైసాను, బైసాను మర్చిపోతామన్నా? ఒక్కసారి ఆలోచించండి హైదరాబాద్ యువకులారా, బైసాలో నా తమ్ముళ్ళ మీద పీడి అటువంటి సందర్భాన్ని ఒక్కసారి గుర్తించుకోండి. నా మహిళల మీద, నా పేద హిందువుల మీద దాడులు చేసి దగ్ధం చేసిన సంఘటనలు వదిలిపెడదామా? ఒక్కసారి చూడండి. ఎవరైతే బైంసాలో విధ్వంసం సృష్టించడో, ఎవరైతే నా హిందూ సమాజం మీద దాడి చేసిండో, ఆ లుచ్చన్న కొడుకులను బజార్లో బట్టలు ఊడదీసి, బట్టలు ఊడదీసి ఉరికిచ్చే మోడీ రాజ్యం రావాలనా? అరే నా మైనర్ బాలిక మీద, నా మైనర్ బాలిక మీద అత్యాచారం చేసే ఎంఎం పార్టీ లుచ్చా గాని ఈ నడి రోడ్డు మీద ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టే రాజ్యం రావాలనా? ఒక్కసారి ఆలోచండి. అరే ఎక్కడో ఇస్తాంబుల్లో ఎవనుకో ఉట్టోని శవాన్ని తీసుకొచ్చి ఇక్కడ అధికార లాంఛనాలతో అంతకెళ్ళిస్తే ఒప్పుకుంటారా అన్న మీరు? ఒప్పుకుంటారా అన్న మీరు? ఒప్పుకుంటారా అన్నా మీరు? అరే ఇక్కడ ఎవడైతే భారత్ మాతాకి జై అనకుండా పాకిస్తాన్ జిందాబాద్ అని కొండల మీద, గుట్టల మీద పాకిస్తాన్ జెండాలు పెట్టడో, అలాంటి లుచ్చన కొడుకులను ఇక్కడ పాతి పెట్టమన్న, ఇక్కడ ఎన్కౌంటర్ చేసి పాకిస్తాన్ లో పాతి పెట్టే రాజ్యం రావాలన్నా, పాకిస్తాన్ లో పాతి పెట్టే రాజ్యం రావాలన్నా, నా ధర్మరాజ్యం రావాలన్నా? దయచేసి యువకులారా ఆలోచించండి. సమయాన్ని వృధా చేసుకోండి, సమయాన్ని వృధా చేసుకోకండి. ఒక్కసారి తప్పు చేస్తే 5 సంవత్సరాలు మన బతుకులు బర్బాద్ అయిపోతాయన్నా. ఎంఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కలిసి అధికారాన్ని పంచుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నా. మోడీ రాజ్యం రావాలన్నా, మన పేదల రాజ్యం రావాలన్నా కేవలం 50 రోజులే అన్న. ఇక్కడ 5 అసెంబ్లీ స్థానాలు గెలుస్తాయని చెప్పే గౌరవనీయులు అమిత్ షా గారు ఈ రోజు ఇక్కడ యుద్ధాన్ని ప్రారంభించినన్నా, ఆ సైరన్ మోగించడానికి వచ్చింది కాబట్టి దయచేసి అందరం 50 రోజుల పాటు సమయం ఇవ్వండి, పూర్తి సమయం ఇవ్వండి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం, 5 స్థానాలు గెలిపిస్తారని చెప్పి నమ్మకం విశ్వాసంతో ఈ రోజు ప్రచారం ప్రారంభించాం కాబట్టి ఆ విశ్వాసాన్ని నిలుపుకోవాల్సిందే. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తు మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు.